అపోస్తలులు ప్రవక్త అద్దంకి రంజితోపిరి గారికి నేరుగా ఈ సమయం ఇవ్వబడుతుంది. వాక్యోపదేశం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఓఫీర్ గారు చాలా గొప్ప బోధకుడు, నాయకుడు అని చాలామంది చెప్పారు. నన్ను గొప్పోళ్ళు చేసిన మీరందరూ చాలా గొప్పోళ్ళు అని నేను హృదయపూర్వకంగా ప్రకటిస్తున్నాను. వాస్తవానికి మనందరిలో కూడా ఉన్న యేసయ్య గొప్పవాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరిలో ఉన్నటువంటి యేసునాథుడు గొప్పవాడు. ఆయనను కలిగి ఉన్నటువంటి మనమందరం కూడా ధన్యులం, అదృష్టవంతులం, భాగ్యవంతులం. యేసు మనలోనికి వచ్చినప్పుడు మన బ్రతుకులకు విలువ వచ్చింది. బొగ్గు లాంటి బ్రతుకు యేసయ్య రాగానే వజ్రమైపోతుంది. బొగ్గు వజ్రమైపోతుంది, రాయి వజ్రమైపోతుంది యేసయ్య ముట్టుకుంటే. అలాగా మన బ్రతుకులకు విలువ వచ్చింది. కానీ ఇవాళ యేసుక్రీస్తును మనం మన హృదయంలో చేర్చుకొని ఉండకపోతే అసలు మనకు విలువే లేదు. మనం బ్రతికినా చచ్చినా ఒకటే. విలువ లేని మనుషులను విలువైన వ్యక్తులుగా మార్చే గొప్ప దేవుడు, అసలు సిసలైన విలువైన వ్యక్తి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒక పాట పాడమని అడిగారు, పాట పాడుతున్నాను. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగును అనే పాట అడిగారు. బి మేజర్ బేట, బి ఫర్ బాంబే. హల్లెలూయా. నింగిని నేలను సంద్రము
వాటిలోన గల సర్వము ఆనింగిని నేలను సంద్రము వాటిలోన గల సర్వము సృజించిన యా దేవుడు తన మాట నడు తప్పడు సృజించిన యా దేవుడు తన మాట నడు తప్పడు ఆయన కనికర ప్రాప్తుడు ఇలా ఎన్నడుల జింపడు ఆయన కనికర ప్రాప్తుడు ఇలా ఎన్నడుల జింపడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో అద్భుత కరుణాలునే నా ప్రదుఖంత కీర్తించేదన్ అద్భుత కరుణాలునే నా ప్రదుఖంత కీర్తించేదన్ గాయపడిన నను బ్రోచును న్యాయము తప్పక తీర్చును గాయపడిన నను బ్రోచును న్యాయము తప్పక తీర్చును ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీమంతుడు ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీమంతుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును ఆమెన్ గ్లోరీ టు యువర్ నేమ్ జీసస్ హల్లెలూయా కృంగిన నను పైకెత్తును సంకెలనన్నిటించును కృంగిన నను పైకెత్తును సంకెలనన్నిటించును విడువక నను ప్రేమించును తన చేతిలో నన్ను చెక్కెను విడువక నన్ను ప్రేమించును తన చేతిలో నన్ను చెక్కెను ఆయన కౌగిలి యందున ఈ దీనుడు కడు ధన్యుడు ఆయన కౌగిలి యందున ఈ దీనుడు కడు ధన్యుడు యాకోబు దేవుడు
ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశతోడ ఇలా మనునో. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. ప్రభునందు నాకు చింత ప్రియులారా, దేవుని వాక్యము సత్యమైనది, నిత్యమైనది, అగోచరమైనది, నిగూఢమైనది, మనకు అందనంత ఎత్తున్నది, మనకు చాలా అవసరమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ధ్యానము చేయడానికి మరొక అవకాశం దేవుడు మనకు అనుగ్రహించడం, దేవుని సన్నిధిలో పరిశుద్ధుల సమాజ కూటంలో మనం కూడా కూర్చొని ఉండటం, మనం దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయిన దానికంటే గొప్ప భాగ్యము, గొప్ప అదృష్టము, గొప్ప పదవి, గొప్ప ఘనత, గొప్ప హెచ్చింపు. యేసయ్య సన్నిధిలో కూర్చోవడం, యేసయ్య మాటలు వినడం విశ్వానికి రాజైన దానికంటే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యము నాకు కలిగించినటువంటి ప్రియ తమ్ముడు, కుమారుడు, నా సహదాసుడు పాస్టర్ దయాకర్ గారికి, వారి కుటుంబానికి నేను కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. 90వ సంవత్సరంలో ఇదే శంకరపల్లి ప్రాంతంలో నన్ను తలపగలగొట్టారు సువార్త కొరకు. ఈ ప్రాంతంలో సువార్త చెప్పడం, నేను క్రైస్తవుణ్ణి అని నిలబడడం చాలా కష్టమైన విషయం. సువార్త విరోధుల కంచుకోట ఇది. అయితే అలాంటి గడ్డ మీద అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఈనాడు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పుట్టలో పాముల్లాగా ఎప్పుడోసారి బలహీనులు కనపడ్డప్పుడు అటాక్ చేయడము, బెదిరించడం, మళ్ళీ దాక్కోవడం. సింహానికి పుట్ట ఉండదు, అడవంతా దాని రాజ్యమే. సింహానికి దాక్కునే అవసరం లేదు. భారతదేశం అంతా నాది. ఇవాళ ఇప్పుడే ఊరికే బయటికి వెళ్ళి వస్తున్నా. ఎందుకు అనుకున్నారు, ఓసారి ఏమో కాశ్మీర్ నుండి ఒక ఫోన్ కాల్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఓసారి మళ్ళీ పంజాబ్ నుండి ఫోన్ కాల్, మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు ఒరిస్సా నుండి ఫోన్ కాల్, అయ్యా మీతో మీ పార్టీతో కలిసి మేము పని చేస్తాం అని ముందుకు వస్తున్న వాళ్ళందరూ ఇతర పార్టీలకు ఆయా రాష్ట్రాలలో ఉన్న అధ్యక్ష స్థానాల్లో ఉన్నటువంటి వారు. ఆయా పార్టీలకు అక్కడ వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్లు, ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, ప్రెసిడెంట్ సాహబ్ సే బాత్ కరా, హమ్ ఆప్సే పార్టీ మే షామిల్ హోయేంగే, ఆప్సే మిల్కే కామ్ కరేంగే అని. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం ఓపిక పట్టాలి, కానీ దేవుని మాట ఎప్పుడూ అబద్ధం కాదు. దేవుడు చేయలేని అద్భుతం కూడా ఏది ఉండదు. ఏ అద్భుతమైనా జరుగుతుంది దేవుని టైం వచ్చినప్పుడు, దేవుని ప్రణాళిక అవసరమైనప్పుడు. దేవుని ప్రణాళిక కోసం అవసరమైతే హిమాలయ పర్వతాలు తెచ్చి హైదరాబాద్లో పెట్టేస్తాడు ఆయన. అది అవసరమైతే అది కూడా చేయగలడు ఆయన. లేకపోతే హైదరాబాద్ని పట్టుకుపోయి హిమాలయ పర్వతాల మీద పెడతాడు. ఎక్కడైనా ఏ స్థలములైనా కాలములైనా మార్చగలిగిన సమర్థుడు.
మనము నమ్మిన యేసయ్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, నేరుగా మనము దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి మనం వెళ్దాము. కీర్తనల గ్రంథం 101వ కీర్తన మొదటి వచనం, 101వ కీర్తన మొదటి వచనం, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట, మనం ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకు వేడుకొని పొందుకొని ముందడుగు వేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్య, నీకు వందనములు స్తుతులు అర్పిస్తున్నాము. నీవెంత గొప్ప దేవుడవో మాకు నానాటికి కొంచెము కొంచెముగా మరింత మరింత అధికంగా అర్థమవుతున్న కొలది మా హృదయాలు యేసయ్య నీ మీద ప్రేమతో అభిమానముతో ఆరాధనతో కృతజ్ఞతతో స్తుతులతో ఆశ్చర్యముతో నిండిపోతున్నవి తండ్రి, నీకు వందనాలు. ఇంత గొప్ప దేవుడు అసలు మీకు మేమెందుకు కావలసి వచ్చామో మాకు అర్థం కానటువంటి ఆశ్చర్యం తండ్రి. మమ్మల్ని కోరుకున్నావు, మా కోసం వచ్చావు, దిగి వచ్చావు, మా కోసం చనిపోయావు, తిరిగి లేచావు. రాజాధిరాజమైన నీవు మా కోసం మరణించటానికి, మేమే పాటి వారము తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు, నిన్ను సకల జనులు సకల మానవ కోటి తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాము. సకల దేశములలో 200 దేశాల్లో ఉండే ప్రతి మనిషి కూడా నిన్ను ఎరుగాలి, నిన్ను తెలుసుకోవాలని మేము ఆశించి సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆటంకపరచ చూస్తున్న సకల చీకటి శక్తులను మేము యేసు నామమున మీరు మాకు అనుగ్రహించిన అధికారమును బట్టి గద్దించి బంధించి ఖండించి పారద్రోలు వేస్తున్నాం, దూరముగా వెళ్ళగొట్టేస్తున్నాం తండ్రి. సువార్త ప్రచారము జరుగుతున్న, సువార్త ప్రకటన జరుగుతున్న ప్రతి స్థలము నుండి దుష్టశక్తులను దూరంగా యేసు నామములు వెళ్ళగొట్టేస్తున్నాం. పరిశుద్ధాత్మ కుంభవర్షం మీరు కుమ్మరించండి, నాతో మాతో మాట్లాడండి. ఈ యొక్క సభ జరగడానికి సహకరించినటువంటి బ్రదర్ గిద్యోన్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, మీ దాసుడు దయాకర్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నాతో మాతో అందరితోనూ మాట్లాడమని యేసయ్య మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, కీర్తనకారుడు ప్రవక్త దీర్ఘదర్శి అయినటువంటి దావీదు మహారాజు ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒక పాట పాడుతాను, ఆయన సింగర్ కూడా, కంపోజర్ కూడా, మంచి సంగీతకారుడు, స్వరకర్త, గేయకర్త, వందలాది పాటలు రాసినవాడు. ఆజ్ కా దిన్ మై ఏక్ గానా గావుంగా పాట పాడతా. పాట దేని మీద పాడతావయ్యా నువ్వు? నీ అంశం ఏంటి అంటే, నేను పాడాలనుకుంటున్నటువంటి పాటలో 2 కృపను గూర్చి పాడేదను, న్యాయమును గూర్చి పాడేదను. కృపను గూర్చి న్యాయమును గూర్చి, కృప అనే శక్తికి, కృప అనే ఒక అద్భుతమైనటువంటి దైవిక అంశ, దైవిక అంశ, ద హిస్సా, ద పోర్షన్ ఆఫ్ గాడ్, హుదా కే అందర్ కా ఏక్ హిస్సా జో హై, హుదా కే రహమ్ బోల్తే హై, దేవుని కరుణ, దేవుని కృప.
దానికి అటాచ్డ్ ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కృపకు సత్యానికి సంబంధం, కృపకు న్యాయమునకు సంబంధం, కృపకు మహిమకు సంబంధం. కృపయు సత్యమును, కృపయు న్యాయమును, కృపయు మహిమయు. గ్రేస్ అండ్ గ్లోరీ, గ్రేస్ అండ్ ట్రూత్, గ్రేస్ అండ్ జస్టిస్. కృప అనేది చాలా విస్తృతమైన అంశం, ఆకాశం అంత విశాలమైన అంశం. అంశములు మొత్తం మనం ఇప్పుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. అసలు ఇలాంటి ఒక సముద్రం అంత అంశం ఉన్నది అని మనము గ్రహించి వెళ్ళడమే చాలు. తర్వాత బ్రతుకాలం అంతా ధ్యానం చేస్తూనే ఉండాలి ఆ అంశాన్ని గురించి. ఇక్కడ కృపను న్యాయమును జతపరిచి మాట్లాడుతున్నాడు. కృపకు న్యాయానికి సంబంధం ఏమిటి? కృపకు న్యాయమునకు సంబంధం ఏమిటంటే అసలు ఆ రెండింటిని గూర్చి నీవు పాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, దావీదు చెబుతాడు కృపను బట్టే న్యాయము జరిగింది, కృప పొందిన వారమైన మనం న్యాయము చేయవలసిన వారమై ఉన్నాము. ఈ రెండు అంశాలు చాలా ఒక బలమైన సమకాలీనమైన ప్రాముఖ్యత కలిగినటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నాయి. అర్థమయ్యేటట్టు మళ్ళీ చెబుతాను, కృపను బట్టి న్యాయము జరిగింది, ఇది మొదటి విషయం. దేవుడు మనందరికీ న్యాయం చేశాడు. ఇవాళ సత్య సువార్త సభ అని పెట్టారు. సువార్త ఏమిటి? మంచి వార్త ఏమిటంటే దేవుడు మనకు న్యాయం చేస్తున్నాడు. దేవుడు మనకు న్యాయము చేయడానికి దిగి వచ్చినాడు. మనకు న్యాయం జరగడానికి ఎంత ఖరీదైనా ఆయన చెల్లించడానికి తెగించినాడు. ఎంత కష్టమైనా పడి, ఎంత ప్రయాసమైనా పడి మనకు, మానవ జాతికి న్యాయం చేయడానికి దేవుడు దిగొచ్చాడు. అది మంచి వార్త, శుభవార్త, సువార్త. న్యాయం చేయడానికి వచ్చాడు దేవుడు అంటే అర్థం ఏంటంటే అంతకుముందు మనకు అన్యాయం జరిగిపోతూ ఉంది. దేవుడే కనుక మనకు న్యాయం చేయడానికి దిగి రాకపోతే మనకు ఘోరమైన అన్యాయం జరిగిపోతున్న అవకాశం ఉన్న పరిస్థితిలో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక తాగుబోతు తిరుగుబోతు తండ్రి ఉన్నాడు. అతని భార్య దైవ భయము లేనటువంటి స్త్రీ. భర్త ఎక్కడో తిరుగుతుంటే మరి నేనెందుకు ఊరుకుంటానని ఈవిడ ఎక్కడో తిరిగింది. ఈమెను బట్టి వాడికొచ్చిందో వాడిని బట్టి ఈమెకు వచ్చిందో కానీ భార్యాభర్తలు ఇద్దరికీ ఎయిడ్స్ వచ్చింది. ఒక కథ చెబుతున్నాం మీకు ఉదాహరణగా, ఉపమానంగా, దృష్టాంతంగా. ఆమె తెచ్చి వీడికి అంటించిందో, వీడు తెచ్చి దానికి అంటించాడో, ఇద్దరికీ ఎయిడ్స్ ఉంది. ఈలోగా వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు కూడా ఎయిడ్స్ ఉంది. ఇప్పుడు ఈ పాప ఎయిడ్స్ రోగి అయి ఉండటము, ఎయిడ్స్ రోగంతో ఆమె కొద్ది సంవత్సరాల్లోనూ నెలల్లోనూ చచ్చిపోవడం న్యాయమా? ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా మీరు నాకు చెప్పండి. అభంశుభం ఎరగని ఆ అన్యం పుణ్యం ఎరగని పసికూన అదేం చేసిందండి? ఆ చిన్నపిల్లకు ఎయిడ్స్ ఏంటి? ఆ చిన్న బాబు కానీ పాప కానీ ఎయిడ్స్ వచ్చినటువంటి దంపతులకు పుడితే వాళ్లకు ఎయిడ్స్ ఉంటుంది.
పూర్ణాయుష్కాలము జీవించి జీవితంలోని సుఖ సంతోషాలన్నీ అనుభవించి ఆనందంగా బ్రతికి అనేకులకు సమాజానికి దేవునికి ఉపయోగపడే అద్భుత వ్యక్తిగా బ్రతికే అవకాశం నా చిన్న బిడ్డకి కలలేదు. జీన్స్లో ఆ చిన్న బిడ్డకి ఎంతో గొప్ప టాలెంట్ ఉండొచ్చు, ఎన్నో రకాల న్యాచురల్ టాలెంట్స్ ఉండొచ్చు, మంచి గాయకుడే కావచ్చు, కవే కావచ్చు, పండితుడే కావచ్చు, వక్త కావచ్చు, గ్రంథకర్త కావచ్చు, సామాజిక సంస్కర్త కావచ్చు, అధ్యాపకుడు కావచ్చు, విప్లవకారుడు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు. ఎన్ని తలాంతులున్నాయో ఆ చిన్న పసికందులో, కొద్ది నెలల్లో అవన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయి. వాడు బ్రతకడు అంతకాలం. లోపల జ్ఞానం ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఎయిడ్స్ ఉన్నది, మట్టిలోకి వెళ్ళిపోతాడు వాడు. న్యాయమా అన్యాయమా? అతడు చేసిన పాపానికి కాదు, తల్లిదండ్రులు చేసిన పాపానికి వాడు రోగిగా పుట్టాడు. ఈ భూమి మీద ప్రతి మనిషి కథ ఇది. 200 దేశాలలో వేల కొలది భాషలు మాట్లాడుతూ విభిన్న సంస్కృతులలో జీవిస్తున్నటువంటి, విభిన్న చర్మవర్ణము, చర్మానికి ఉండే రంగు, హైటు, రూపురేఖలు భిన్న విభిన్నముగా ఉన్నటువంటి సకల జాతుల మనుషులందరూ కూడా ఆ చిన్న బిడ్డలాగానే ఉన్నారు. మనం చేసిన తప్పుకు కాదు, మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు అంటే మా అమ్మ నాన్నలు, మీ అమ్మ నాన్నలు కాదు, మానవ జాతి మొత్తానికి అమ్మ నాన్నలు ఆదాము హవ్వ వాళ్ళు చేసిన తప్పుకు మనందరం ఎయిడ్స్ రోగులై పుడుతున్నాం. ఎవడో తప్పు చేస్తే మనం పాపులం కావడం ఏంటండి అని మాట్లాడే ప్రతివాడు ఒకవేళ అమాయకుడైనా అయి ఉంటాడు, లేకుంటే మూర్ఖుడైనా అయి ఉంటాడు. విషయం తెలియకనైనా మాట్లాడుతూ ఉండాలి, తెలిసి కూడా మాట్లాడుతుంటే వాడు మూర్ఖుడై ఉండాల. ఏదో తెలిసినట్టు మాట్లాడి మీ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని బయట పెట్టుకొని ఉన్న పరువు తీసుకోకండి. మనిషి పుట్టుకతోనే పాపి అనేది ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే, పుట్టుకతోనే మనుషులకు కొన్ని రోగాలు వస్తున్నాయి కదా, అలాగే పాపం అనే రోగము మనుషులందరికీ జన్మముతోనే వచ్చింది అని అర్థం ఆ స్టేట్మెంట్కు. అలా రాకూడదండి, అది న్యాయం కాదండి. అంటే న్యాయం కాదని మాకు తెలుసు, మరి ఆ చిన్నపిల్లకు ఎయిడ్స్ వచ్చింది న్యాయం కాదు, కాకపోయినా వచ్చిందా లేదా? మేము ప్రాక్టికాలిటీ మాట్లాడుతున్నాం, నువ్వేమో తెలివి తక్కువ సిద్ధాంతం మాట్లాడుతున్నావు. న్యాయం కాకపోయినా అమ్మ నాన్నలు చేసిన తప్పుకు ఆ చంటి బిడ్డకు ఎయిడ్స్ వస్తుందా రాదా? న్యాయం కాదని నువ్వు వాదిస్తే పోతుందా ఎయిడ్స్? బుద్ధి లేని స్టూపిడ్ ఫెలో, న్యాయం కాదని నువ్వు అంటే పోదు, అది అది ఉంటుంది, అట్టే ఉంటుంది ఆ ఎయిడ్స్. వాళ్ళు పాపం చేస్తే మేము పాపులం కావడం ఏంటి అని అనుకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడి నీ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకోకు. వాళ్ళు చేశారు, ఈ చిన్నపిల్లోడికి వచ్చింది, మరి న్యాయం కాదని సుప్రీంకోర్టులో కేసేస్తే ఎయిడ్స్ పోతుందా? ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం, దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ ట్రూత్, దట్ ఇఫ్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ ఎయిడ్స్ వైరస్, ద బేబీ టు బీ బోర్న్ విల్ బి కాంజెనిటల్ ఎయిడ్స్ విక్టిమ్. పుట్టుకతోనే ఆ రోగం ఉంటుంది. ఇదైతే న్యాయం కాదు, మరి కాకపోయినా ఎయిడ్స్ అయితే ఉంది, న్యాయం కాదు, అయినా నీకు నాకు
పాపం అనే ఏడిసి అయితే ఉంది, నాకు ఉంది నీకు ఉంది మనుష్య జాతికి మొత్తానికి ఉంది. అలాగెలాగ ఉంటుంది సార్, మనుష్య జాతి మొత్తానికి పాపం ఎలా ఉంటుంది? ఎందరో మహానుభావులు ఉన్నారు, ఋషి పుంగవులు, మునీశ్వరులు, యోగి పుంగవులు ఉన్నారు, వాళ్ళు ఎలా పాపలు అవుతారు అని మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా బేవఖూఫ్. తుమ్కో సచ్చాయి మాలూమ్ నహీ హై, కొంచెం మాలూమ్ కరకే బాత్ కరో. వేదాలు చదవని ప్రతి ఒక్కడు ఇట్లాగే మాట్లాడతాడు. మహర్షులకు పాపం ఎందుకు ఉంటుంది అని అన్నాడంటే అర్థం వాడు వేదం చదవలేదు. బ్లైండ్గా డిసైడ్ చేయొచ్చు. చతుర్వేద సంహితను చదివిన వాడేవాడు ఈ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ చెయ్యడు. ఎందుకంటే నాలుగు వేదముల్లో ప్రతి పేజీలోనూ మహర్షులు చేసిన ప్రార్థన ఏంటంటే, ఓ వరుణదేవా మా పాపములను పరిహరింపుము, ఓ అగ్నిదేవా మా పాపములను పరిహరింపుము, ఓ వాయువా మా పాపములను పరిహరింపుము. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, దీర్ఘతముడు, కొందరు ఋషికలు కూడా ఉన్నారు. అంటే స్త్రీ మహర్షిణులను మహర్షులు, ఫీమేల్ అయితే ఋషికలు అంటారు వాళ్ళని. వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు ఏంటంటే, మేము పాపులము, మా పాపములను పరిహరించమని మహర్షులు గోల పెట్టేస్తుంటే వీడంటాడు మహర్షులకు పాపం ఎలా ఉంటుందండి అని. అంటే ద్వేషం నింపుకున్న నా తలకాయలో గుజ్జలాగా ఉంటుందండి అన్నట్టు. ద్వేషంతో మాట్లాడే నాకు తర్కం ఎలా ఉంటుందండి, అప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది కదండి అన్నట్టు. అరే బైబిల్ చెప్పిన మాట నోరు మూసుకొని ఒప్పుకోండి, కనీసం కాస్త పరువన్న దక్కుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇద్దామనుకుంటున్న మహిమను పుచ్చుకోలేకపోతున్నారు. కోయి ఫరహ్నై, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్, ఆల్ హ్యావ్ కమిటెడ్ సిన్, సబ్ లోగోనే గునా కియా. ఖుదా కే జలాల్ దో జో ఖుదా దేనా చాహతా హై వో జలాల్ యే లోగ్ లే నహీ సక్తే హై, పా నహీ సక్తే హై. దేవుడు ఇద్దాం అనుకుంటున్నాడు మహిమ, వీళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే పాపములో పుట్టి పాపములోనే బ్రతుకుతున్నారు కనుక. పాపాలు చేస్తున్నారంటే అందరూ వ్యభిచారాలు, జారత్వాలు, మర్డర్లు చేస్తున్నారని అర్థం కాదు. ఒక బుద్ధి ఉంది, ఒక గుణం ఉంది, మేలైనది చెయ్యవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ అట్లు చేయలేకపోతున్నాను. నేను చేద్దామనుకుంటున్న మేలును చెయ్యక వద్దు వద్దనుకుంటున్న కీడే చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అది మనకు వచ్చిన ఎయిడ్స్, అది మనకొచ్చిన రోగం. కులమత భేదములెందుకు మానవులెల్లా పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్లా పాపులండి, జగములోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు, జగములోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి, పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి, ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి.
ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక. నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి, నరకమనగపు దోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు శుండి, విడుదల పొందలేరు అండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు శుండి, విడుదల పొందలేరు అండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక. ప్రభునందు ప్రియులారా, ఇది మనకు దాపురించిన దురదృష్టం. దురదృష్టం, అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ద డిసొబీడియన్స్ ఆఫ్ అవర్ ప్రోజెనిటర్స్ ఆఫ్ అవర్ రేస్. మన జాతికి మూల పితరులైన, మనుష్య జాతికి మూల పితరులైన ఆదాము హవ్వలు అవిధేయులైనారు. వాళ్ళ లోపలికి, వాళ్ళ రక్తం లోపలికి, వాళ్ళ జీన్స్ లోపలికి ఒక చీకటి స్వభావము ప్రవేశించింది. తమో గుణాలు ప్రవేశించినవి, స్వార్థము, అహంభావము, మూర్ఖత్వము, కాముకత్వము. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించే తత్వం, కపటము, వేషధారణ, మోసం చేసే గుణం, అన్ని చీకటి గుణాలే. ఇక పులి కడుపున మేక పుడుతుందా? పులే పుట్టింది. పాపి కడుపున పాపులే పుట్టారు. ముందు పుట్టినోడే మర్డరర్ అయ్యాడు. వాళ్ళ జ్యేష్ఠ కుమారుడే హంతకుడు. మొత్తం వెనక నుంచి అందరు వ్యభిచారులు, హంతకులు. కనీసం వ్యభిచారులు, హంతకులు ప్రాక్టికల్గా కాలేకపోయినా, ఆ ధైర్యం లేకపోయినా, నేను వ్యభిచారణ అయితే బాగుండు అనుకునేటోళ్ళను పుట్టారు. హంతకుండా అయితే బాగు, వాడిని చంపితే బాగుండని అనుకోలే. దేవుడు అన్నాడు, అనుకుంటే చేసినట్టే రా బాబు అన్నాడు. చేయని వాళ్ళు ఉండొచ్చు, కానీ అనుకోని వాళ్ళు మాత్రం లేరండి. అందరు చేయరు, అవకాశం రాదు, అంత ధైర్యం ఉండదు. కానీ చేస్తే బాగుండని కలల్లోనైనా చేసిన వాళ్ళు అయితే అందరు మొత్తం కనీసం ఊహా ప్రపంచములో అయినా పాపము చేయని వాడు లేనే లేడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ వారు దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారని బైబిల్ చెప్పింది. దీన్ని బట్టి నరకాగ్ని గుండం ఉన్నది. ఎంత ఘోరమైన అన్యాయం ఇది! నాకు ఇష్టం లేదండి ఈ పాప నైజముతో బ్రతకడం, నాకు ఇష్టం లేదు. మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుతున్నది, కానీ చేయలేకపోతున్నా అనే పనికి మాలిన పందిగుణంతో బ్రతికేది నాకు ఇష్టం లేదు. అశుద్ధాన్ని ప్రేమించే పంది లాంటి బుద్ధితో బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఈ గుణంతో ఇలాగే బ్రతికి ఇలాగే చచ్చిపోయి అగ్నిగుండంలో పడ్డం నాకు ఇష్టం లేదు. మేరే సాత్ బోధ పడ నా ఇన్సాఫ్ హో రహా హై, నాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇలా పుట్టేశా నేను, ఇది మంచిది అనుకుంటా చేద్దాం అనుకుంటా చేయడం చేత కాదు, ఇది చెడ్డ పని అనుకుంటాను మానేయాలనుకుంటా మాండం చేత కాదు. అది అశుద్ధం అని తెలుసు, దాని దగ్గరికే పోతుంటా పందిలాగా. ఈ చెడ్డ గుణంతో పుట్టి చెడ్డ గుణంతో బ్రతికి ఆఖరి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నా, నాకు ఇష్టం లేదు.
నా బుద్ధి నాకు ఇష్టం లేదు, నా గుణం నాకు ఇష్టం లేదు, నా బ్రతుకు విధానం నాకు ఇష్టం లేదు, ఆఖరణ పోయి పడి అగ్నికుండం నాకు అసలు ఇష్టం లేదు, ఇది అన్యాయం, అన్యాయం. అన్యాయం అంటే మాత్రం ఆ చిన్నపిల్లకు మరి ఏడ్చిపోతుందా? ఇంత పెద్ద సమస్య మానవ పాపం అనేది మామూలు సమస్య కాదు. మానవ జాతి మొత్తం దేవుని ముందుకెళ్ళి మానవ జాతికే ఒక ఆత్మ ఉంది. ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది. మట్టికో ఆత్మ, నీళ్లకో ఆత్మ, గాలికో ఆత్మ, అగ్నికో ఆత్మ, విశ్వానికి ఒక ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ హోల్ మ్యాన్కైండ్ దేవుణ్ణి అడిగిందన్నమాట. ఏమయ్యా ఇది న్యాయమా? మేము ఎలా పుట్టామో పుడదాం అనుకొని మేము కావాలని పుట్టలేదు, పుట్టేశాం. పుట్టేటప్పుడు అమ్మ నాన్నలు కలిసి మమ్మల్ని కన్నప్పుడు ఆ రక్తంలో గుండా ఈ పాడు ఎయిడ్స్ గుండం మాకు వచ్చింది. మేము కావాలని చేసింది కాదు. మమ్మల్ని యుగ యుగములు అగ్నిగుండంలో నువ్వు కాల్చి టార్చర్ పెడతావా? ఇది న్యాయమా? ఇది ఎలాగ న్యాయం అవుతుంది స్వామి? నువ్వు దేవుడవు. మానవ జాతి యొక్క అంతరంగపు అంతరాత్మ స్వరాన్ని సర్వశక్తి గల దేవుడు విన్నాడు. వీళ్లకు నేను న్యాయం చేయాలనుకున్నాడు. అవును బిడ్డ, ఎవడో చేసిన తప్పుకు మీరు నరకానికి వెళ్ళడం నా దృష్టి కూడా ఇది న్యాయంగా లేదు బిడ్డ. నరకానికి వెళ్ళడం అన్యాయమే. మీకు నేను న్యాయం చేస్తాను. ఎవడో చేసిన తప్పుకు మీరు అగ్నిగుండంలో పడాల్సి వచ్చింది కాబట్టి, ఎవడో చేసిన పుణ్యకార్యానికి మీరు పరలోకానికి వచ్చేటట్టు చేస్తానని చెప్పి ఆ దేవుడే నరావతారమెత్తి శిలువలో వ్రేలాడి మనుషులందరి పాపాలు తల మీద మోసుకొని మనుషుల పాపాలు క్షమించడానికి, పాపాలను కడగడానికి, పరిహరించడానికి అవసరమైన జరిమానా ఆయనే చెల్లించి యేసు చేసిన శిల్వ యజ్ఞము ద్వారా మనుషులందరూ పైసా ఖర్చు లేకుండా, ఏ పుణ్యకార్యం చేయనక్కరు లేకుండా ఉచితముగా నిత్య మోక్ష మహిమలోకి వచ్చే మార్గం దేవుడు సిద్ధపరిచినాడు. ఇది సత్య సువార్త, దేవుని న్యాయమును గుర్చిన సువార్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక అన్యాయాన్ని ఇంకొక అన్యాయంతోనే తీశాడు ఆయన, ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు. ఆదాము చేసిన తప్పుకు ఫలంగా ఫలితంగా మనమందరము పాపులమైనాము. ఇంకొక ఆదాము యేసుక్రీస్తు అనే కడపటి ఆదాము, రెండవ మూల పురుషుడు యేసు. ఆయన చేసిన పుణ్యకార్యము విధేయత వలన, ఒబీడియన్స్ వలన అందరము నీతిమంతులమవుతున్నాం. రోమాపత్రిక 5:19 దేవునికి స్తుతి కలుగును గాక. Romans 5:19 ఏలయనగా ఒక్క మనుషుని అవిధేయత వలన, ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని విధేయత వలన, ఒకని విధేయత వలన ఎవరా? ఒకడు యేసుక్రీస్తు అనే ఒకని విధేయత వలన. దయచేసి 15వ వచనం చూడండి. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు, ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల, అంటే ఆదాము యొక్క అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల, మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తును ఒక్క మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుడు. 17వ వచనం మరణము ఒకని అపరాధములమున వచ్చినదై, మరణము
ఒక్కని అపరాధ మూలంగా వచ్చినది, వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అడుగుతారు సువార్త చెబితే, యేసును అంగీకరించండి మీకు రక్షణ కలుగుతుంది, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచండి మీ జన్మ కర్మ పాపాలు క్షమించబడతాయి అని చెబితే చాలామందికి నచ్చదు, అర్థం కాదు, కన్విన్స్ గారు అదేంటండి బాబు ఆయన ఎవరో ఎప్పుడో 2000 ఏళ్ల కింద చచ్చిపోతే ఇప్పుడు నా పాపం నా ఊర్లో నేనుండి ఇక్కడ చేసిన పాపాలు దానికి దీనికి ఏం సంబంధం అండి? అప్పుడెప్పుడు ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు నా పాపాలు క్షమించబడడం ఏంటి? అవును నిజమే, ఆయన ఎప్పుడో తప్పు చేస్తే ఆదాం అనేవాడు ఎప్పుడో తప్పు చేశాడు, మరి నీ రక్తం లోపలికి ఆ పాప నైజం వచ్చిందిగా, ఆ అన్యాయానికి విరుగుడుగా ఇంకొక అన్యాయమునే చేశాడు. అసలు నువ్వు చేసిన తప్పుకు యేసు బలి కావడం అన్యాయం కాదు? ఆదాము చేసిన తప్పుకు నీవు పాపివి కావడం అన్యాయము, కానీ మన కోసం ఆయన బలి కావడం ఇంకా అన్యాయం. కానీ ఆ అన్యాయాన్ని ఈ అన్యాయంతో దేవుడు సవరించాడు, సరిచేశాడు. అలా చేయడానికి దేవుడు తన సింహాసనాన్ని విడిచి, నిత్య మహిమను విడిచి, దైవత్వమును విడిచి, దైవ మహిమనంతా తనలో నుంచి ఖాళీ చేసుకొని రిక్తునిగా మనుష్య మాత్రునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆ మహిమ సింహాసన మహిమ గల కిరీటాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ముళ్ళ కిరీటము ధరించి శిలువ మీద ఉరేలాడి ముఖాన ఉమ్మి వేయించుకొని పిడుగుద్దులు తిని రక్తము చిందించవలసి వచ్చింది. వర్ణనాతీతమైన చిత్రవధలు అనుభవించి మన పాపములకు పరిహారం ఖరీదు చెల్లించాల్సి వచ్చింది. నాకు న్యాయము చేయడానికి ఇంత యాతన ఎందుకు పడ్డావు తండ్రి? అన్యాయం అయిపోతున్నా, అన్యాయంగా నరకానికి వెళుతున్నానని నన్ను గూర్చి ఆలోచించి విశ్వానికే రాజాధిరాజువైన నీవు శిలువ మీదకి ఎందుకు ఎక్కావయ్యా? ఇదేం పని? దీనికి అర్థం ఏంటి? కారణం ఏంటి? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? అంటే ఏం లేదురా, ఎందుకు ప్రేమించానో, ఎందుకు ఆదుకున్నానో కారణమే చెప్పలేనటువంటి ఆ పరిస్థితి. ఏదో నీ మీద నాకు హృదయంలో ఒక అభిప్రాయం కలిగింది, వీడిని అన్యాయం అయిపోనీయకూడదు, దీనికి నేను ఎంత కష్టమైనా పడతాను అనిపించింది. ఏ నీకు నీ సొమ్మేం పోయింది, నీకేం కష్టమైంది, నేను నరకానికి పోతే నేను తట్టుకోలేనురా, ఇవంటే ప్రేమ కలిగింది. ప్రేమ ఎందుకు నా మీద? అంటే ఎందుకు ప్రేమ కలిగిందో చెప్పడానికి అవకాశము లేనటువంటి ప్రేమ పేరు. కేవలము అయోగ్యుడైన వాణ్ణి ముద్దు పెట్టుకోవాలి అనిపించే ప్రేమ పేరే కృప. దీన్నే కృప అంటారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకై, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు, నీ కృపనను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపనను వీడక కృపామయుడా నీలోన, కృపామయుడా
నీలో నా నివసు పజే సినడు ఇదిగో నా స్తుతుల సింహాస స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇవ్వడానికి, ఏదైనా ఒక పదవి ఇవ్వాలి, హోదా ఇవ్వాలంటే ఇంటర్వ్యూ పెడతారు, పరీక్షలు పెడతారు. వాడు యోగ్యుడా కాదా, తగినన్ని మార్కులు వస్తాయా రావా, యోగ్యతలు అర్హతలు అన్నీ ఉన్నాయా లేవో అని చూస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అన్నీ పరీక్షిస్తారు. తర్వాత నీకు మార్కులు తక్కువ వచ్చినాయి బాబు అని వెళ్ళగొడతారు. వేల మంది అటెండ్ అవుతే ఇద్దరు ఐదుగురు పది మందో సెలెక్ట్ అవుతారు. ఈ లోకం పద్ధతి అది. దేవుడు అన్నాడు పరీక్ష పత్రం లేదు, ఏం లేదు, ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం రెండర్ అని చెప్పాడు. ఫెయిల్ అయిన వాళ్ళు రండి అంటే మానవ జాతిలో ఫెయిల్ కానివడే లేడు. అందుకే ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమన్ టు మీ ఆల్ ద ఫెయిల్డ్ క్యాండిడేట్స్, I shall make you kings and queens. ఎందుకు పనికిరాని ఫెయిల్డ్ క్యాండిడేట్స్ మోత్తరంటారా, మిమ్మల్ని రాజులను రాణులు చేస్తాను అంటే ఇది ఇది ఎట్లా న్యాయం అంటాడు తిక్కలోడు. ఒరే నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావురా పిచ్చోడా, దేవుడు నీకు న్యాయం చేద్దామని చూస్తుంటే సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఆదాము చేసిన తప్పుకు నీ లోపలికి కాంజెనిటల్ డిసీజ్ వచ్చినట్టు జన్మతహా ఒక రోగం వచ్చింది. ఈ రోగంతో నీవు నాశనమై నిత్యత్వం అంతా చిత్రహింసకు గురి కావడం దేవునికి ఇష్టం లేక ఇది న్యాయం కాదని నీ తప్పులకు నేను ఖరీదు చెల్లించి శిక్షను అనుభవించి నేను అన్యాయమైపోయి నేను అన్యాయమైపోతాను, మీరు అన్యాయం కాకుండా నేను కాపాడుతాను అని దేవుడు నరావతారం ఎత్తి సిలువలో మరణించి నీకు న్యాయం చేద్దామని చూస్తే ఇది నాకు నచ్చలేదు అంటావు నువ్వు. యెషయా గ్రంథం 53:8 53:8 అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను కదా, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. యేసు ప్రభు వారికి అన్యాయమైన తీర్పు ప్రకటించాడు. పిలాతు సిలువేసేయండి తన్ని, ముందు ఇష్టం లేదు ఆయనకు కూడా, ఎందుకు అతడు ఏమి నేరము చేశాను, ఆ నీతిమంతుని రక్తమును కూర్చి నేను నిరపరాధిని, అన్యాయంగా అతన్ని సిలువై ఇస్తున్నారు మీరు, ఇది న్యాయం కాదని అన్నాడు పిలాతు. అయినా అన్యాయము చెయ్యక తప్పింది కాదు అతడికి. ప్రజాబలము ప్రజలందరూ కలిసి కేకలు వేస్తే సరే వారి కేకలే గెలిచెను. అంత నీతిమంతుణ్ణి చావుకు అప్పగించడం ఎంత ఘోరమైన నేరం, ఇది అపరాధం నా మీదకి వస్తుంది అంటే వాళ్ళన్నారు ఇశ్రాయేలు జాతి పెద్దలు, వాని రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటే సరైన చేతులు కడుక్కున్నాడు. మీ పాటలు మీరు పాడండి పొండిని, కానీ జన్మములో కానీ జీవితములో కానీ పాపం అనేది లేనటువంటి పవిత్రుడు పరిశుద్ధుడు
నా యందు పాపముండదని ఎవడు స్థాపించగలడు అని సవాలు చేయగలిగిన ఏకైక పరిశుద్ధ మానవుడి భూప్రపంచ చరిత్రలో ఆయనను అంత ఘోరంగా చిత్రహింసలు పెట్టారు. అన్యాయం అయిపోయాడు. ఆయన అన్యాయమైపోతేనే మానవ జాతి అన్యాయమైపోకుండా కాపాడగలడు. అది అసలు లింక్. ఎందుకు తండ్రి ఇంత అన్యాయమైన తీర్పు నీ మీదకి నువ్వు తెచ్చుకున్నావు అంటే మీరు అన్యాయం అయిపోకుండా కాపాడడానికిరా, లేకపోతే మీరు చచ్చిపోతారు, మీరు అన్యాయం అయిపోతారు, నిత్యత్వం అంతా నరకాగ్ని గుండెల్లో మండుతారు, కాలుతారు, చావు రాదు, నిద్ర రాదు, మూర్చపోవు, ఎప్పుడూ మెళుకువ, మంటలు కాలుస్తూ ఉంటాయి, దేహమేమో అక్షయ దేహము, బాధే ఉంటుంది, మాడి మసైపోదు ఆ దేహమిక, పునరుద్ధాన దేహముతో నిత్యత్వం అంతా అగ్నిగంధకాల్లో కాలుతూ ఉంటాం. 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, 1,00,000,000 సంవత్సరాలు, 1,00,000,000,000 ఏళ్ళు, అంతము లేని కాలము, అంతమే లేనటువంటి చిత్రహింస. ఎప్పుడో మీ తండ్రి ఆదాము నేను వద్దన్న పండు తిన్నందుకు యుగ యుగములు మీరు అన్యాయమైపోకుండా నేను సిలువ మీద మీ కొరకు అన్యాయపు తీర్పును అనుభవించాను. దేవుని బిడ్డలారా, కృప అనేది మనకు దేవుడు న్యాయము చేయడానికి ప్రేరేపించింది. అందుకే దావీదు అంటాడు, కృపను గూర్చి నేను పాడేదను, న్యాయమును గూర్చి నేను పాడేదను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మానవ జాతికి అన్యాయం జరగకూడదు. ఎవడో ఆదాము చేసిన తప్పుకు మీరందరూ అగ్నిగుండంలోకి వెళ్ళి నిత్యత్వం అంతా బాధపడకూడదని దేవుడు ఆలోచించి తనకు తానే అన్యాయం చేసుకొని మీకు నిత్య రక్షణ ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి నువ్వు న్యాయం చెయ్యవా? మరి సువార్తకు నువ్వు న్యాయం చెయ్యవా? ఈ సత్యదేవుని సత్య సందేశానికి న్యాయం చెయ్యవా? నీవు సువార్త అంటే ఇష్టం లేదు, నిష్కారణ ద్వేషం, క్రైస్తవులను కొట్టండి, చంపండి, సభలు భగ్నం చేయండి, వీళ్ళు దేశద్రోహులు అని పిచ్చి కుక్కలు అరిసినట్టు అరుస్తున్నారు. అర్థం పర్థం లేని మొరగడం. క్రైస్తవులు దేశద్రోహులా? ఎలా దేశాన్ని ద్రోహం చేశారు? దేశద్రోహులు అంటే అర్థమేంటి తెలుసా నీకు? అసలు క్రైస్తవులు దేశద్రోహులు కాదు, దేశ నిర్మాణకులు, నేషన్ బిల్డర్స్. మీరందరినీ మతం మారుస్తుంటారు. అరే మేము మార్చడం ఏంటి? మేము మారరా అంటే మారేది తిక్కలోళ్ళు ఎవరున్నారు? అంత బలహీనులు ఎవరున్నారు? అంత లాజిక్ లేని, అంత బుర్ర లేని వాళ్ళు ఎవరున్నారు? భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ మేధావులే. కూలీనాలి చేసుకున్నవాడు, రిక్షా దొక్కేవాడు మొదలుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ దాకా అందరూ మేధావులే. నా తల్లి భరతమాత గర్భాన బుద్ధి లేని దద్దమ్మ ఎవడు పుట్టలేదు. క్రైస్తవులు దేశద్రోహులు అన్నోడు తప్ప. అందరూ జ్ఞానులు, మేధావులు. ఎవడో చెప్తే మారరండి, ఆలోచించుకుంటారు ఈ సందేశంలో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంత చారిత్రకత ఉంది, చారిత్రాత్మకత, హిస్టారిసిటీ ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు నమ్మదగినది, ఆధారాలు ఉన్నాయా, ఆలోచించుకుంటాడు. అవుననిపిస్తే నమ్ముతాడు, లేకపోతే నమ్మడు. హృదయంలో అతను ఒప్పించబడకపోతే మేము బలవంతాన ముంచినా సరే ఆయన లోపల మనసులో విశ్వాసం మారదు. ఒక ముస్లిం సోదరుని పట్టుకుపోయి బలవంతాన ఆయనకి ఇష్టం లేకుండా కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ
స్త్రీ యొక్క నామమున బాప్తిస్మమిచ్చుచున్నానని బుడుంగుని నీళ్ళలో ముంచి తీసాను అనుకోండి, అయ్యో నాకు ఇష్టం లేకపోయినా ముంచాడే, ఇప్పటి నుంచి ఇంకా అల్లాహ్ కాదు ఏసే దేవుడు అంటాడా? నువ్వు 100,000 ముంచినా అనడు. నిష్టగల ముస్లిం భక్తుడు ఆయన ఎప్పటికీ అల్లాహు అక్బర్ అనే అంటాడు. నువ్వు ఎందులో ముంచుగాక? ఆరాచారులే, నా శరీరం ఎక్కడ ముంచితే ఉంది, నా అంతరంగములో నేను అల్లాను ఆరాధిస్తున్నాను అంటాడు. అలాగే ఒక రామ భక్తుడు కానీ హిందూ భక్తుడు ఎవరైనా సరే బలవంతాన ముంచేస్తే లోపల భక్తి పోతుందా? పోదు. నన్ను ముంచు, టార్చర్ పెట్టు, నన్ను పీకపోయి ఏమన్నా చెయ్యి, నా రాముడు నా ఇష్టదైవం అని అంకితమై ఉంటాడు. బలవంతాన ఎవడు ఎవడిని ఎలా మార్చగలడు? నేనే ఉన్నా, నన్ను పట్టుకపోయి బలవంతాన అనస్థేషి ఇచ్చి సున్నతి చేసేసారనుకోండి, నెత్తి మీద రూమి టోపీ ఒకటి పెట్టారనుకోండి, చేసేస్తే లేచి చూసుకున్నారు, నాకు ఇట్ అయిపోయింది కదా, ఇప్పటి నుంచి అల్లాహో అక్బర్ అంటాను. నేను టోపీ పెట్టినానన్ను, సున్నతి చేసినానన్ను, అరే అంతరంగంలో నేను ఏసయ్య భక్తుని, దేవునికి స్తోత్రం కలుగుని కాక. ఎవడో ఏదో చేస్తే మతం మార్చుకునేంత తిక్కలోళ్ళు ఎవరు భూమి మీద పుట్టలేరు. అట్లా అనుకున్నా నువ్వే తిక్కలోడివి. బేవకూఫ్ మాటలు మాట్లాడకండి, కొంచెం భరతమాత సిగ్గుపడుతుంది. ఇక్కడ బుర్రకాయలు గుజ్జునోడి మాటలు మాట్లాడండి. నోబడి క్యాన్ డూ రిలీజియస్ కన్వర్షన్, నోబడి క్యాన్ కాజ్ రిలీజియస్ కన్వర్షన్ బై ఫోర్స్. దెర్ ఇస్ నథింగ్ సచ్ యాజ్ ఫోర్సిబుల్ రిలీజియస్ కన్వర్షన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నాట్ ఈవెన్ కన్సీవబుల్. అది చేయడం సాధ్యం కాదు, ఊహించడం కూడా సాధ్యం కాదు. బౌద్ధుడు ఉన్నాడు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనుకొని ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయనను పట్టుకొని పోయి బలవంతాన సున్నతి చేసి నెట్టి మీద టోపీ పెట్టి లాల్చి పైసామో తొడిగామనుకోండి, అరే ఇట్లా చేసేసినారే నాకు అనుకోలేదు, మరి ఏం చేయాలా, ఓకే ఇట్లంతా నా పరిస్థితి మారిపోయింది కాబట్టి బుద్ధం లేదు ఏం లేదు, ఇప్పటి నుంచి అల్లాం శరణం గచ్చాను అంటాడా? అంటాడా? ఇచ్చోడా? నన్ను చంపేసినా సరే నేను అన్నాను, నాకు బుద్ధుడే, నాకు తథాగతుడే, నాకు శరణ్యం, బుద్ధం శరణం గచ్చాను అంటాడు. మత విశ్వాసాలు అనేవి మన రక్తంలో నరనరాన ఎముకల్లో మూలుగల్లో జీవ కణాలు జీర్ణించుకుపోయి ఉంటాయి. బలవంతాన మతము ఎవడు ఎవడిని మార్చడం సాధ్యము కాదు. లాజికల్గా ఆలోచించుకుంటాము, మా మనస్సాక్షికి నచ్చితే నమ్ముతాం, లేకపోతే ఎవడి తాతలు దిగొచ్చినా జయజమ్మలు దిగొచ్చి చెప్పినా మేము వినం. ఎవరి ఇష్టదైవం వాళ్లకు ప్రాణము కంటే ఎక్కువ ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటిది ఇష్టదైవం. ఏసయ్య నా దేవుడు, నాకు గజమాలేసిన ఏసయ్య దేవుడు అంటాను, రాళ్ళేసి కొట్టి చంపిన ఏసయ్య దేవుడు అంట, చచ్చిపోతూ చచ్చిపోతూ ఆఖరి ఊపిరి కూడా ఏసయ్యానికి స్తోత్రం అని కన్ను మూసి ఊపిరి వదిలేసి వెళ్ళిపోతా. బలవంతం చేస్తే మార్చుకుంటామా? క్రైస్తవులట దేశద్రోహులట, క్రైస్తవులట బలవంతంగా మతం మారుస్తున్నారట. మళ్ళీ బలవంతపు మతం మార్పిడులు చేయకుండా చట్టాలు తెస్తారంట ఈ బేవకూఫ్లు. బలవంతంగా మతం మార్చుద్దాం రూల్ పెడతారంట, అంటే మొగోళ్ళకి ఎవరికి మెటర్నిటీ లీవ్ ఇవ్వొద్దాం రూల్ పెట్టినట్టు. మెటర్నిటీ లీవ్ అంటే ఆడవాళ్ళు కనడానికి పోయినప్పుడు ఇచ్చే లీవు, కాన్పుకు పోయినప్పుడు ఆడవాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తారు. మొగోళ్ళకి ఎవరికి మెటర్నిటీ లీవ్ ఇద్దాం రూల్ పెడితే ఎట్లుంటుంది? అసలు వాని కడుపు ఎప్పుడు వస్తుంది? కడుపు రావడానికి అవకాశం లేదు అనుకో, మెటర్నిటీ లీవ్ ఎట్లా ఎవడిస్తాడు? అడుగుతాడు వాడేస్తాడు. జరగడానికి సాధ్యమే కానీ దాని గురించి వీళ్ళు పార్లమెంట్లో చర్చలు, బయట చర్చలు, మీడియాలో చర్చలు. లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయిన మూర్ఖులు తప్ప ఎవడ మాట మాట్లాడాడు?
బలవంతం మతం మార్పిడులు అనేవి ఎన్నడూ ఎక్కడ జరగలేదు, జరగబోవు. లాజికల్ ప్రజెంటేషన్ ఉన్నప్పుడు క్రైస్తవులే వదిలేసి ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎవరు బలవంతం చేయలేదు. వాళ్ళకి ఎవరో చెప్పారు, అదేందండి మీ దగ్గర ఒక్కడే దేవుడు అంటారు, మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు, గాడ్ ద ఫాదర్, గాడ్ ద మదర్, గాడ్ ద బ్రదర్, ఏంటి క్యా తో భీ హై, అల్లా ఏక హై, భగవాన్ ఏక హై బోల్తా, ఫిర్ తీన్ లోంగు చార్ లోంగు లాతే హై క్యా హై అనగానే పాపం ఈయన అంతకుముందు ఓఫిర్ గారి బుక్ చదివి ఉండడు, చదవలేదు కాబట్టి అని అవును కదా అని కన్వర్ట్ అయిపోతుంది. నా బుక్ చదివినట్టయితే అట్లా కాదు. త్రిత్వం అనేది సత్యమని నిరూపించా. మరి ఓఫిర్ గారి పుస్తకం చదవలేదు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం కాబట్టి విశ్వాసంలో బలంగా స్థిరంగా లేడు కాబట్టి యెహోవా దేవుడా, యేసు దేవుడా, యేసు ప్రవక్తనా, యేసు దేవుడా, మనిషా దేవుడా, దేవుడైతే దేవుడు ఎట్లా చచ్చిపోతాడు, చచ్చిపోతే వాడు దేవుడు ఎట్లయితాడు, ఇవన్నీ చెప్పేసరికి కన్ఫ్యూజన్. అవును బా ఇదంతా కన్ఫ్యూజన్, ఎందుకు ఇదంతా తప్పు, సరే బా ఇప్పటి నుంచి నేను ఇస్లాంలోకి వస్తాను. అక్కడ ఒక దేవుడు అంటే ఒకటే కానీ కన్ఫ్యూజన్ లేదు, కనుక అందులోకి వెళ్ళిపోతానని క్రైస్తవులు ఎంతోమంది పోయారు. మేము వాళ్ళని పట్టుకొని బాధ పెట్టాం, బలవంతంగా మా వాడిని మార్చారు బలవంతంగా, అట్లాంటి తిక్కరోళ్ళం కాదు మేము. వీడు లాజికల్గా కన్విన్స్ అయి మారాడు అనుకుంటాం తప్ప బలవంతంగా పోయాడు అనుకోము. కరెక్ట్ లాజిక్లో ఇతడు లేనందుచేత ఒక రాంగ్ లాజిక్కు ఇతడు విక్టిమ్ అయిపోయాడు. ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ లాజిక్, నో ఫోర్సిబుల్ కన్వర్షన్స్. క్రైస్తవులు కొంతమంది హిందువులు అయిపోతున్నారు, కొందరు బౌద్ధులు అయిపోతున్నారు, కొంతమంది ముస్లింలు అయిపోతున్నారు, బలవంతంగా కాదు లాజికల్గా. అట్లాగే హిందువులు ముస్లింలు బౌద్ధులు క్రైస్తవులు అయితే కూడా సువార్తలో ఉన్న లాజిక్కే కన్విన్స్ అయి వస్తున్నారు. తర్కమే వారిని బలవంత పెడుతోంది, వేరే బలవంతం ఏం లేదు. ఆలోచించుకున్నాడు యేసుప్రభు వారు దేవుడు, ఆయన మన కొరకు మరణించి లేచాడు అని క్రైస్తవులు మాత్రమే చెబితే దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పరమాత్ముడు నరావతారం ఎత్తి భూమి మీద మనుషుల్లో పుట్టి మరణించి మళ్ళీ లేస్తాడని ఋగ్వేదము, సామవేదము, శుక్లయజుర్వేదం కూడా చెప్పినప్పుడు, యేసు పుట్టడానికి 2000 ఏళ్లకు ముందే వేదము చెప్పినప్పుడు ఆలోచించాలి కదా. వేదములో రాయబడ్డ ప్రకారం మనిషి అయి పుట్టి మరణించి లేచిన ఆ లక్షణం యేసులో ఉన్నప్పుడు ఈయన వేదవేద్యుడని ఎందుకు అనుకోకూడదు అని ఆలోచించుకొని మా ముత్తాత గారు యేసయ్య నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవడు బలవంత పెట్టేది గోధుమ పిండియలే, పాల పిండియలే, ఆయనకు 100 ఎకరాల పొలం ఉన్నది. ఊరందరిని పోషించే అంత ఆ స్వామి ఆయన. ఎవడో పాలపిండి ఇస్తే ఎవడు మారడు, మారినందుకు ఏమని ఇస్తే ఇచ్చారు అది వేరే విషయం. మా తమ్ముడు అయ్యాడు కదా ఆకలితో ఉండొద్దని, అంతేగాని ఏదో భోజనం పెడితే గోధుమ పిండి ఇస్తే ఇష్టదైవాన్ని వదులుకునేంత నికృష్టుని భరత మాత కనలేదండి. భరత మాత కడుపున పుట్టిన వాళ్ళకు నీతి నిజాయితీ ఉంటుంది. ఏదో ఎవడో గోధుమ పిండి ఇచ్చాడు, పాల పిండి ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, పంచదార ఇచ్చాడని చెప్పి పైసలు ఇచ్చాడని మతం మార్చుకోరు భారతీయులు. అసలు ఏ దేశంలో కూడా అటువంటి నికృష్టులు ఉంటే ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నా దేశంలో మాత్రం లేరు. నా దేశంలో మొత్తం తర్కశాస్త్ర పండితులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. న్యాయము, న్యాయము, దేవుడు మనకు న్యాయం చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచి అందరికీ రక్షణ పొందే అవకాశం ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందే వాళ్లకు నిత్య రక్షణ ఇస్తానన్నాడు. ఎవరిని నేను దూరము చేయను, నా దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రము బయటికి నేను త్రోసి వెయ్యను అన్నాడు. రక్షణ పొందే అవకాశం అందరికీ ఇచ్చి దేవుడు న్యాయం చేశాడు.
ఇప్పుడు దేవునికి మానవ జాతి అన్యాయం చేస్తోంది. దేవునికి న్యాయం చేయండి, నాకు న్యాయమైన తీర్పు తీర్చండి అని యేసు ప్రభువారు అడుగుతున్నాడు. శిలువ మీద మీ కొరకు నేను అన్యాయపు తీర్పు పొందాను, కనీసం ఇప్పుడైనా మీరు నాకు న్యాయమైన తీర్పు తీర్చండి. యోహాను సువార్త 7:24. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. ఎందుకన్నాడు? 23, విశ్రాంతి దినమున నేను ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత కలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి అన్నారు. ఎందుకయ్యా ఏసై అంటే ద్వేషం, ఎందుకు ఏసంటే కోపం? అంటే ఆయన వేరే దేశంలో పుట్టాడు కదా. అవును, వేరే దేశంలో పుడితే ఉన్నది, ఏదో ఒక దేశంలో పుట్టాడు. అందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. వేరే దేశంలో పుట్టిన టీవీలు ఎందుకు తెచ్చుకున్నావు సిగ్గు లేకుండా? మరి వేరే దేశంలో పుట్టిన ఏరోప్లేన్ ఎందుకు తెచ్చుకొని ఎక్కుతున్నావు? రా సిగ్గు లేదు నీకు? నువ్వు ఎక్కి తిరిగే కార్లు, రైలు బండ్లు, టీవీలు, నువ్వు వాడే మొబైల్ ఫోన్లు అన్నీ వేరే దేశం కదా. సిగ్గు శరం లేదు, ఎందుకు వాడుతున్నావు? మరి వాడకు. నీకు అసలు బుద్ధి, జ్ఞానము, సిగ్గు శరము, న్యాయము ఏదైనా ఉంటే అవన్నీ వాడద్దు. బయట దేశం ఇవన్నీ తెచ్చుకొని వాడుకొని, మన దేశ సంస్కృతి గొప్పది, బయట దేశంలో పుట్టిన మతాలు మనకు అక్కర్లేదని చెప్తున్నాడు ఒక మైక్ పట్టుకొని. ఈ మైక్ కూడా బయట దేశంది. సిగ్గు లేదురా నీకు? అసలు మనిషివా నువ్వు, పశువా? మనిషి ఆకారంలో ఉన్న పశువుడు. భరత మాత సిగ్గుపడింది, ఏదైనా ఇట్టంటుడు బుట్టాడు, నా కడుపు చెడు బుట్టాడు అని. వివేకానందునిలాగా మాట్లాడితే భరతమాత సంతోషిస్తుంది. వివేకానందుని యొక్క విశాల హృదయం, ప్రపంచ మానవ సమాజములోని నా అక్క చెల్లెండ్రు అన్నదమ్ములందరికీ అభివాదం అన్నాడు షికాగోలో. 10 ఆగకుండా సప్పట్లు కొట్టారు. ప్రపంచ మానవ సమాజములోని నా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రుకు నా అభివాదం. అందరు లేచిలబడి కరతాళ ధ్వనులు చేశారు. ఆదియందు వాక్యం ఉన్నది అని మీ బైబిల్ చెబుతున్నది. దానినే హిందువులమైన మేము ఓంకారమని, ప్రణవమని, మాయ అని, శబ్ద బ్రహ్మమని పిలుచుచున్నాము. ఆ ఓంకారమే మనిషిగా పుట్టినప్పుడు ఆయన పేరు క్రీస్తు అని పిలువబడింది. ఆయనే ఈశ్వర తనయుడు. పరమపితను మనము గ్రహించజాలము పరమపుత్రుడైన క్రీస్తు వలననే పరబ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోగలం అన్నాడు వివేకానందుల వారు. భరతమాత సగర్వంగా తలెత్తుకుంది, ప్రపంచమే చప్పట్లు కొట్టింది. వివేకానందుడు లాంటి వాడిని పుట్టించలేదు. దారాసింగులను, ఈ రేపిస్టులను పుట్టించారు. అందుకే చెబుతున్నా మళ్ళీ, దేశాన్ని వివేకానందుని వంటి సంస్కారవంతులతో నింపడానికి ఇండియా ప్రజాబంధు పార్టీ పుట్టింది. మళ్ళొకసారి భారతదేశాన్ని చూసి ప్రపంచమే చప్పట్లు కొట్టేటట్టు చేస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, న్యాయము, న్యాయం మాట్లాడండి. అన్ని టెక్నాలజీ బయటది కావాలి, అంత బయట. ఏంద్రా టెక్నాలజీ ఇన్నిది? మీ దగ్గరే ఉంది ఇప్పుడు టెక్నాలజీ. ఆనాడిప్పుడు 100 కిందట మా దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 100 కిందట మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 100 కిందట మా దగ్గర విమాన అని చెప్తుంటారు. ఇది వీళ్ళు ఏమైనా తిట్టాలంటే, నాకు 3 భాషలు వచ్చు, తెలుగు వచ్చు, ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. 3 సరైన తిట్లే దొరుకుతలేవు వీడిని తిట్టడానికి. అంత నికృష్టంగా దిగజారారు.
ఇంకా కొత్త తిట్లు కనిపెట్టి తిట్టాల. నేనంటున్నాను, లక్షల ఏళ్ళ కిందట మన దగ్గర ఆటం బాంబులు ఉంటే అంగ్రేజు తుపాకులు మన వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు? కొనుక్కోకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోకి రాదు కదా. వాడు రాకపోతే భరతమాతకు దాస్య శృంఖలాలే ఉండవు, స్వాతంత్ర ఉద్యమమే అవసరం లేదు, ఇప్పుడు కొట్టుకొని చావడం అనేది ఉండదు కదా. తెల్లోళ్ళ పరిపాలనలో నుంచి భారతదేశాన్ని విడిపించుకున్నాం అంట. తెల్లోని పరిపాలన ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? వాడు తుపాకుల వ్యాపారం చేస్తూ ఇండియాలోకి వచ్చాడు. వందల కొలది జమీందారీలు, చిన్న చిన్న పరగణాలు, స్వతంత్ర రాజుల యొక్క ఉపఖండమే ఈ భరత భూమి. ప్రతి చిన్న రాజు పక్క రాజును కొట్టాల, కాబట్టి తుపాకులు కావాలి. మరి అప్పుడు వీళ్ళందరూ గడ్డి పరకలు తీసి అస్త్రాలు చేసి మంత్రించి ఒకరినొకడు కొట్టుకోవాలా? తుపాకులు ఎందుకు కొన్నారు? మరి ఆనాడు అందరి చేతుల్లో అణుబాంబులో లేకుంటే ఇంకే ఇటువంటి అస్త్రాలు ఉంటే ఉన్న నాగాస్త్రము, పాశుపతాస్త్రము, వాయవ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము వాడుకోకుండా ఆ పనికి మాలిన గొడ్డు మాంసం తినే బుద్ధిహీనుల యొక్క తుపాకులు ఎందుకు కొన్నారు మీరు? మరి వాళ్ళంటే మీకు ఇష్టం లేదు కదా. అరే మీరండి కథలు చెప్పుకోవడం కాదు, చరిత్ర మాట్లాడండి. ఉంటే ఉండొచ్చు, ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు, అంగ్రేజు వాడు వచ్చినప్పుడు మనకు అందుబాటులో లేవు, అదే నొప్పుకోండి. ఈ తెల్లోళ్ళు వచ్చినప్పుడు ఈ మహా టెక్నాలజీ, గొప్ప టెక్నాలజీ అందుబాటులో మనకు లేకుండింది, అందుకే వాడిది కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ స్టేజ్కి రండి తర్కంలో. వచ్చిన తర్వాత ఎంక్వైరీ పెడదాం. లక్షల ఏళ్ల కిందట ఉన్న ఇంత గొప్ప టెక్నాలజీ తెల్లోళ్ళు వచ్చిన కాలంలో మనకు అందుబాటులో లేకుండా చేసిన నీచ్ కమీనే కుత్తేగాడు ఎవడని నేను అడుగుతున్నా. సమజ్గా మీరు సవాల్కో. లక్షల ఏళ్ల కిందట ఉన్న గొప్ప టెక్నాలజీ తెల్లోడు వచ్చి తుపాకులు అమ్మిన కాలంలో ప్రజలకు అందుబాటు లేకుండా చేసిన కుత్తెగాడు ఎవడంటున్నాను నేను. వాణ్ణి తిట్టిన కాబట్టి అనవసరంగా అతి తెలివి ప్రదర్శించకండి. నీది ఒక దేశాన్ని కూర్చిన చరిత్ర కూడా తెలియనటువంటి మూఢత్వం అయితే విశ్వంలోని ఈ ప్రపంచంలోని మానవులందరూ మా చుట్టాలనుకునే విశ్వ మానవులం మేము. నీ ఊరి గురించి నీకు తెలియదు, కులం కులం అంటావు, నేను రెడ్డిని అంటావు, ఫస్ట్ రెడ్డి ఎవడంటే చెప్పలేవు, నేను మాల అంటావు, ఫస్ట్ మాల వాడేవాడంటే చెప్పలేవు, నేను మాదిగా అంటావు, ఫస్ట్ మాదిగ ఎవడంటే చెప్పలేవు. నేను ఇంకొక అమ్మ బ్రాహ్మడు అంటావు, క్షత్రియ అంటావు, ఫస్ట్ బ్రాహ్మడు పేరేంటి, ఫస్ట్ క్షత్రియ పేరేంటంటే చెప్పలేవు. మనుషులంతా ఓ కుటుంబం అని అనుకుంటున్నాం, మొట్టమొదటి మనిషి పేరేందని అడిగితే చెప్తాం ఆదాం ఆయన పేరు, దేవునికి స్తోత్రం కలిగినక. మేము యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్స్, విశ్వమే నా కుటుంబం. ఈ లోకమే కాదు, గ్రహాంతర జీవులు వస్తే కూడా హలో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ కైసేహో అని సెకండ్ ఇయ్యగలిగేంత దిల్ ఉన్నోడే క్రైస్తవుడు, దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. కొంచెం న్యాయంగా మాట్లాడదాం. కృపామయుడైన దేవుడు మనుష్య జాతికి న్యాయము చేశాడు, అందరి కొరకు తానే బలి అయి ఎవరు తప్పుకో మనము నరకానికి వెళ్లకుండా ఆయన అడ్డుపడి తన మీదికి తానే అన్యాయపు తీర్పు తెచ్చుకొని మనకందరికీ ఉచితముగా ఈ గొప్ప రక్షణ, నిత్య రక్షణ ఇచ్చాడు. ఆయనను గూర్చి కొంచెం న్యాయంగా ఆలోచిస్తే దేవుడు చేద్దామనుకున్న న్యాయాన్ని మనం పొందగలుగుతాం, దేవుడు ఇద్దామనుకున్న మహిమను మనం పొందగలుగుతాం. ఇక న్యాయం లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళడమే న్యాయం,
సువార్తకు నువ్వు న్యాయం చేయకపోతే నేను దేవుడు అగ్నిగుండంలో వేయడమే న్యాయం. అందుకే అనేక మందిని అగ్నిగుండంలో పడేసిన తర్వాత విశ్వ పౌరులు గానం చేస్తున్నారు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునయ్యున్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి. నీవే న్యాయవంతుడవు, నీవే పరిశుద్ధుడావు, నీ న్యాయ విధులు ఇప్పుడు కనబడ్డాయి. నరకానికి ఎవడెళ్ళాలన్న వాడు నరకానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి ఎవరు రావాలన్న వాళ్ళు వచ్చేశారు. అప్పుడు విశ్వ పౌరులు గానం చేస్తున్నారు, దేవా నీవెంత న్యాయవంతుడవో ఇప్పుడు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దయచేసి చేతులు జోడించి, బతిమాలుతున్నాను నా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు, యేసు మీద అన్యాయంగా ద్వేషం పెంచుకోకండి. ఎవరో స్వార్థపరులు, యథార్థత లేని కపట గుణము కలిగినటువంటి మోసపూరితమైనటువంటి తర్కముతో ఎవరో కొందరు దుష్టులు, దుర్మార్గులు, యథార్థత విహీనులు చేసిన ప్రచారానికి మీరు బలైపోకండి, మీరు అన్యాయమైపోకండి. దేవుడు మీకు న్యాయం చేద్దామని మీ కొరకు బలి అయినాడు, తిరిగి లేచాడు. ఈ వేద వేద్యుణ్ణి ద్వేషించి వేదాలకు అన్యాయం చేయకండి, సత్యానికి అన్యాయం చేయకండి, సృష్టికర్తకు అన్యాయం చేయకండి, తదొక మీరే అన్యాయమైపోకండి. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మీకు జ్ఞాన హృదయం, న్యాయమైన ఆలోచన ధోరణి వరముగా అనుగ్రహించునుగాక. తథాస్తు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సర్వే జన సుఖినో భవంతు. ప్రార్థన చేసుకుందాం. అందరము శరీర నేత్రాలు మూసుకొని, మనోనేత్రాలు ఆత్మనేత్రాలు తెరుచుకొని, నజరేయుడైన మరియ కుమారుడైన యేసునాథుని ఒకసారి చూద్దాం. యేసయ్యా నన్ను క్షమించు, నేను అన్యాయంగా ద్వేషించాను, అన్యాయంగా ఎవరో చేసిన ప్రచారాన్ని నేను నా ఆలోచనగా స్వీకరించడం నేను చేసిన తప్పునైనా నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా. ఎవరో చేసిన తప్పుకు నేను అగ్నిగుండం పాలైపోకుండా, ఎవరో చేసిన రక్షణ యజ్ఞము కారణంగా నేను రక్షణ పొందాలని, ఎంత అద్భుతమైనటువంటి న్యాయమైనటువంటి ప్రణాళిక రచించావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇట్టి గొప్ప రక్షణ నేను పొందటానికి సహాయం చేయండి. నిన్ను గూర్చి నేను న్యాయముగా ఆలోచించడానికి సహాయం చేయమని అడుగుదాం. నా దేశమును దేవుడు ఆశీర్వదించునట్లు ప్రతి దేశములోని యథార్థవంతులందరినీ దేవుడు రక్షించి ఆశీర్వదించునట్లు మనందరం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై ఉమ్మి వేయబడి ప్రాణమిడిని సుశిలువలో, ప్రాణమిడిని సుశిలువలో పరుగిడిరము, ప్రాణమిడేనేసు సిలువలో, ప్రాణమిడేనేసు సిలువలో పరుగిడిరము. ప్రి
ప్రేమతో యేసు పిలచుచున్నాడు రోము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు సిలువలోని కైదా పిగొని కలుషని క్షమకై ప్రార్థించి సిలువలోని కైదా పిగొని కలుషని క్షమకై ప్రార్థించి అరచి ప్రాణమిడే ని కొరకే, అరచి ప్రాణమిడే ని కొరకే పరుగిడిరము, అరచి ప్రాణమిడే ని కొరకే, అరచి ప్రాణమిడే ని కొరకే పరుగిడిరము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రోము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది ప్రేమతో యేసు పిలచుచున్నాడు రోము, తానే కడుగును తన రక్తముతో తండ్రి వలెని పాపమునంతా, తానే కడుగును తన రక్తముతో తండ్రి వలెని పాపమునంతా, తనయుడా వైపోదు విపుడే, తనయుడా వైపోదు విపుడే పరుగిడిరము, తనయుడా వైపోదు విపుడే, తనయుడా వైపోదు విపుడే పరుగిడిరము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, సకల మానవాళి కూడా మరి ప్రత్యేకంగా నేను పుట్టిన నా సొంత దేశము నా భారతదేశంలో ఉండే భరత జాతి సభ్యులందరూ కూడా, భారతదేశ పౌరులందరూ కూడా సువార్తను గూర్చి న్యాయముగా ఆలోచించున్నట్లుగా అన్యాయంగా క్రీస్తు బలైపోవడంలో మనుష్య జాతికి న్యాయము చెయ్యాలనే దేవుని తపన ఉన్నది, దేవుని కృప ఉన్నదని సత్యాన్ని గ్రహించున్నట్లుగా నా దేశ ప్రజలందరి కన్నులు తెరవమని ఆశీర్వదించమని, అన్యాయపు వాదనలను వ్యాప్తి చేస్తున్న సకల చీకటి శక్తులన్నిటిని యేసు పరిశుద్ధ నామములో గద్దించి బంధించి యేసునామంలో పాతాళ లోకాన్ని విసరుగొట్టి సమాధి చేస్తున్నాము. మా దేశం మీద ఉజ్జీవాగ్ని జ్వాలలు కుమ్మరించండి, బలమైన ఉజ్జీవం అనుగ్రహించండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలనే ప్రశ్న 130 కోట్ల భారతీయుల నోట పలికించమని యేసు అద్భుత శక్తిగల నామమున స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్ రక్షకుడని యేసుక్రీస్తునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసము
చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి దేవుని గూర్చి న్యాయముగా ఆలోచించగలిగిన యోగ్యులందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం ప్రభు, యేసు రక్తమునకే జయం. ప్రభేశునామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్